ప్రపంచ దివ్యాంగుల దినోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం సిసిసి సేవా భవన్ వద్ద సింగరేణి సేవా సమితి ఆధ్వర్యంలో సింగరేణి యాజమాన్యం దివ్యాంగులకు క్రీడా పోటీలు నిర్వహించింది. ఈ పోటీలను జీఎం సయ్యద్ ఎంసుబాని ప్రారంభించారు. ఈ సందర్భంగా వివిధ ఏరియాల నుంచి వికలాంగులు, క్రీడాకారులు పాల్గొని సంతోషంగా గడిపారు. గెలుపొందిన వికలాంగులకు జీఎం సుబాని బహుమతులు అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వికలాంగుల పట్ల ప్రతి ఒక్కరూ సేవాభావంతో సహాయం చేయాలని కోరారు. మనలో ఒకరిగా చూడాలే కాని చులకన భావంతో చూడరాదని కోరారు. ఆశాకిరణ్ అందుల పాఠశాల విద్యార్థులకు జీఎం 5,000 రూపాయలు అందించారు. అనంతరం జీఎం సుబాని సేవాభవన్ మనోరంజనీ సముదాయాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా వికలాంగులకు డివైజీఎం సివిల్ శ్రీనివాసరావు 10,000 రూపాయలు ఆర్థిక సహాయం చేశారు. ఈ కార్యక్రమంలో డివైజీఎం చిత్తరంజన్ కుమార్ బెనర్జీ, సూపర్ బజార్ డిఎం ముకుంద సత్యనారాయణ, డివైపీఎం తుకారాం, పిఆర్ఏ సంపత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఏ బాక్స్ మీరు మేడం 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 ఒక గ్రూప్ కానివ్వండి. ఇప్పుడు ఇటువంటి పిల్లలకు మనం దగ్గర కావాలి, వారిని దగ్గర నుంచి చూడాలి, వారిని ఒక దేవుని ప్రసాదం లాగా మనం స్వీకరించి వారిని ఉత్సాహపరచాలి, సహాయం చేయాలి, అన్ని విధాల వాళ్ళకు సపోర్ట్గా ఉండాలి అనే ఉద్దేశంతో అంతర్జాతీయ దినోత్సవ సందర్భంగా మనం ఒక ఆలోచన చేయాల్సిన విషయం. ఈరోజు పిల్లలను చూస్తుంటే మనము ఒక మన బాధ్యతను మనం గుర్తు చేసుకున్న వాళ్ళం అవుతాం. వారి తరఫున మన బాధ్యత ఎంతవరకు ఉంది, మనం ఏం చేయాలి, ఎప్పుడూ మనకు మన కష్టాలు మనకే కానీ మన ప్రాబ్లమ్స్ మనకే కానీ ఇతర ప్రాబ్లమ్స్, ఇతరుల యొక్క కష్టాలు, ఇతరుల యొక్క మనోభావాలు చూసే రోజులు చాలా దూరం ఉంటున్నాయి. ఈ సందర్భంగా అందరినీ కోరేది ఏంటంటే, మనం మన కోసమే ఆలోచించకుండా ఇతరుల గురించి, ఇతరుల కష్టాల గురించి మనం ఆలోచించినప్పుడు మన కష్టాలు దేవుడు దూరం చేసేస్తాడు. మనం ఏంటంటే ఇతరుల యొక్క కష్టాలు, ఇతరుల యొక్క బాధని గుర్తు చేసుకోము, ఆలోచించము, ఎప్పుడు మన బాధల గురించి ఆలోచిస్తూ ఉంటాము. నాకు అది లేదు, నాకు ఇది లేదు, ఇవి కలిసి రాలేదు, మా పిల్లలు కలిసి రాలేదు, ఇది రాలేదు అనే కానీ మనకన్నా ఉన్న స్థితిలో ఉన్న వ్యక్తులు కానీ వాళ్ళ గురించి కానీ మనం పట్టించుకున్నప్పుడు ఈ బాధలు ఎక్కువ అవుతుంటాయి. ఎప్పుడైతే మీరు నిజంగానే కొంత సమయం కేటాయించి, కొంత ఫండ్స్ కేటాయించి బాధలో ఉన్న ఇతరులకు మనం సాయం చేసే దిశగా, సాయం చేయకపోయినా పర్లేదు, ఆ దిశగా ఆలోచన చేసినా కూడా మీ ప్రాబ్లమ్స్ 50% ఎక్కువ సాల్వ్ అయిపోతాయి మన ప్రాబ్లమ్స్.